నీ ఫోన్ ఎక్కడ పెట్టాను? ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి ఇంత కంగారు పడుతున్నావు? ఏమైనా పోయిందా? లేదా దీనికోసం వెతుకుతున్నావా? నా ఫోన్ ఇవ్వు. ఒక హగ్ ఇస్తే నీ ఫోన్ ఇస్తా. ఏలే ఇడిపో. సరే ఒక కిస్ ఇస్తే నీ ఫోన్ ఇస్తా. నన్ను అడిగావు కదా ఇస్తావా లాగే. అలా చూస్తుంటే చాలా ముద్దొచ్చేస్తున్నావు. మెంటల్ తన్నా ఫోన్ ఇవ్వు. దమ్ముంటే తీసుకో. కన్ఫర్మ్ గా మెంటల్. నువ్వు పెద్దమావ చంద్రశేఖరరావు కొడుకు కదా, ఈ విషయం తాతయ్యకి చెప్తే ఇంట్లోకి రానివ్వడని అబద్ధం చెప్పొచ్చావు కదా. అవును. ఈ విషయం తాతయ్యకి తెలిస్తే ఏమవుతుంది? చంపేస్తాను. అబ్బా తాతయ్య. బాబాయ్ ఇంట్లోంచి ఎందుకు పంపించేశాడు? నేను హాస్టల్ నుంచి వచ్చేసరికి బంగారు మామ బయట ఉన్నాడు. అమ్మని అడిగితే చిన్నపిల్లవి నీకెందుకు, నోరు మూసుకోంది అంతే, ఇంకెవరిని అడగలేదు. మరి ఏం జరుగుతుంది? చిత్రకి మామకి మధ్య ఏదో జరిగిందని అర్థమైంది. ఎవరిని అడిగితే నాకు తెలుస్తుంది. హలో చిత్ర గారు, మీకు సారీ చెప్పడానికి వచ్చానండి. ఎందుకు అంటే మీ పెళ్లి చెడగొట్టాను కదా, బట్ నాకు తెలియదు అనుకోండి, అయినా సరే సారీ 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 సారీ. నువ్వు కాదులే, నా పెళ్లి చాలా సార్లు ఆగిపోయింది. పొలిమేర దగ్గర ఆగిపోయింది, ఇంటి గేట్ దగ్గర ఆగిపోయింది, మొన్న గుడి దగ్గర ఆగిపోయింది. నాకు కుజదోషం ఉంది కదా, నాకు పెళ్లి అవ్వదు. చిత్ర గారు, మీకున్నది కుజదోషం కాదు, బంగారు గారి దోషం. మా బంగారు బావని ఏం అనొద్దు, బావకి నేనంటే ఇష్టం. నాకేమో మా అమ్మ నాన్న లేకపోయినా నన్ను పెంచిన మావయ్య అంటే గౌరవం. మావయ్యకేమో బంగారి తాగుబోతని కోపం. పైగా నాకేమో కుజదోషం అని చెప్పాను కదా, పెళ్ళెలా అవుతుంది ఇంకంతే. అప్పటికి నన్ను చేసుకుంటానని ఒకరోజు మావయ్యని బావ అడిగేశాడు, అంతే పెద్ద గొడవ మొదలైంది. పెద్ద గొడవ? నువ్వు చెప్పినట్టుగానే మొత్తం ఎక్విప్మెంట్ అంతా పంపించేశాను రా. అక్కడ బన్నీ 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 అని అతను ఉన్నాడు కదా. అవును, అతను డెలివరీ తీసేసుకున్నాడు. నువ్వు వెంటనే బాబాయ్ దగ్గరికి వెళ్ళి. బాబాయ్ దగ్గరికి వెళ్ళి? బాబాయ్కి తెలుసు కదా నువ్వెవరో. చెప్పావా? చెప్తాను డాడీ. అంటే ఇది కొంచెం పెద్ద విషయం కదరా, నువ్వు ఒక్కడవే డీల్ చేయలేవు, బాబాయ్ హెల్ప్ తీసుకో. ఒకసారి వాడు నాతో మాట్లాడించు. యా ఓకే, బాయ్ బాయ్. చిత్ర ఎత్తుకెళ్ళినందుకు అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్ ఉన్నాను నాన్న, ఎలా చెప్పండి నీకు. పోలీస్ స్టేషన్.